స్కంద సర్జికల్స్ హర్ష హాస్పిటల్ ఎదురుగా హోమస్పేట ప్రొద్దుటూరు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ సిపాప్ మరియు బైపాప్ మిషన్లు అద్దెకు ఇవ్వబడును మా వద్ద స్లీప్ అప్నియా పరీక్ష కూడా అందుబాటులో కలదు వివరాలకు సంప్రదించండి స్కంద సర్జికల్స్ హర్ష హాస్పిటల్ ఎదురుగా హోమస్పేట ప్రొద్దుటూరు నమస్కారం కార్యక్రమ అధ్యక్షులు లింగారెడ్డి గారు దివాకర్ రెడ్డి గారు వరదరాజు రెడ్డి గారు సుధాకర్ గారు అదే విధంగా ఈ కార్యక్రమానికి ప్రధాన కారకులు మన సురేష్ నాయుడు గారు మైతా వేదిక మీద ఉన్నటువంటి సోదరులకు సోదరమణులకు తెలుగుదేశం పార్టీ ప్రముఖులకు कार्यक्रम में పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు బాగా మంచి ఎండ కాస్తుంది ఆకలి కూడా వేస్తుంది అందరికీ కూడా ఎక్కువ మాట్లాడితే ఉన్న వాళ్ళు కూడా లీక్స్ అయిపోతారు అదే విధంగా ఈ రోజున ఒక చాలా మంచి కార్యక్రమం ప్రధానమైనటువంటి కార్యక్రమం సురేష్ నాయుడు గారు ఆయన పిలవగానే రావటానికి కూడా కారణం తెలుగుదేశం పార్టీ తరపున అధ్యక్షుల ఆదేశాల మేరకు మీకు ఇక్కడ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి సురేష్ నాయుడు గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఉన్నాను ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం రావడం చాలా అరుదు అంటే డబ్బులు సంపాదించడమే కాదు సంపాదించిన దాంట్లో కొంత ప్రజాసేవ పేదవాళ్ళకు కూడా పంచిపెట్టవలసినటువంటి అవసరం ఉంది ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినప్పుడు కూడా ప్రభుత్వాలు కొన్ని కార్యక్రమాలు చేస్తుంటే ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు ప్రివిలేజ్ క్లాస్ ధనవంతులు ఉన్నటువంటి ధనవంతులు కూడా ఒకవైపు సేవ చేస్తూ ఉంటేనే పేదవాళ్ళ యొక్క సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయి ఈ రోజున అన్నా క్యాంటీన్ తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో మొదలుపెట్టాం అంతకుముందు 2 రూపాయల కిలో బియ్యం అనేటువంటిది ఎన్టీ రామారావు గారు 83 సంవత్సరంలో మొదలుపెట్టాం తిండి బట్ట ఇల్లు కార్యక్రమం ఈ సంచారం కార్యక్రమాలు మొదలైందే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎంచేతంటే తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక మానవత్వం ఉన్నటువంటి పార్టీ తోటివాడికి సహాయం చేయాలనేటువంటి పార్టీ అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ పుట్టింది ఆ విధంగానే మనం పథకాలన్నీ కూడా చేశాం ఈనాడు మానవత్వం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈనాడు చెప్పుకుంటూ ఉన్నాడు నేనే సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాను నా ఆస్తి అంతా దారిపోశాను అదేవిధంగా రాష్ట్రంలో ఖజానా ఖాళీ చేశాను ఇదంతా పేదవాళ్ళకే పంచుతున్నా అనేటువంటి రీతిలో మాట్లాడుతూ ఉన్నాడు దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది మానవత్వం ఎందుకు లేదంటే తినేటువంటి కోడిని ఎవరు కూడా తీసేయరు ఇది మన పురాణాల్లో ఉంది అన్ని చోట్ల ఉంది అన్ని దానాల కంటే అన్నదానం గొప్ప అని అటువంటి అన్నదానాన్నే అన్న క్యాంటీన్నే మూసేసినటువంటి పడగొట్టిన ధ్వంసం చేసినటువంటి నాయకుడు ఎట్లా ప్రధాన నాయకుడు అవుతాడో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి పేద ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తాడో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి అంచేత అతను ఒక క్రిమినల్ అతను ఒక మానవత్వానికి వ్యతిరేకమైనటువంటి వాది ఎందుకంటే అతని చరిత్ర చూస్తే మీరు చాలాసార్లు చెప్పాం అతని చరిత్ర చూస్తే మీ జిల్లా వాళ్ళకి మాకంటే బాగా తెలుస్తుంది అతను ఎంపీ కాకముందు వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మేమంతా ఎమ్మెల్యేలుగా ఉన్నాం ఆ రోజున దాదాపు 100,000 కోట్ల రూపాయలు దోచేసాడు అనేటువంటిది మేము బుక్ కూడా పబ్లిష్ చేశాం తెలుగుదేశం పార్టీ తరఫున 100,000 కోట్ల రూపాయలు దోచేసినటువంటి వ్యక్తి మంచి వ్యక్తి ఎట్లా అవుతాడో మీరు అందరూ కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది 100,000 కోట్లు మేము చెప్పాం 43,000 కోట్ల రూపాయలు సిబిఐ వేతనం దోచేశాడని నిర్ధారించారు సిబిఐ
సుభాష్ సిబిఐ నిర్ధారించిన తర్వాతే 60 రోజులు జైల్లో ఉన్నాడు 60 రోజులు జైల్లో ఉంటే సుప్రీంకోర్టు ఒక స్టేట్మెంట్ చెప్పింది ఎకనామిక్ అఫెండర్ ఇస్ మోర్ దన్ మర్డర్ అని అంటే ఇది ఆర్థిక నేరగాడు జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థిక నేరగాడు ఇప్పుడు అసలు అధికారం రానముందే ఆర్థిక నేరగాడు లక్ష కోట్ల 43 వేల కోట్ల రూపాయలు చేస్తే దాంట్లో 5000 కోట్ల రూపాయలు అటాచ్మెంట్ చేశారు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చేస్తే ఆ రోజున పదవి లేనప్పుడే లక్ష కోట్ల రూపాయలు దోచేసాడని మనం చెప్తే ఆయన నిర్ధారించారు 43000 కోట్లు నిర్ధారించింది సిబిఐ ఇతను ఎట్లా పేదవాడు అవుతాడో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి పేదవాడు కాదు కదా ఇను ఇతనికి మానవత్వం లేదు రాష్ట్ర సంపదను ఎలా దోచుకోవాలో స్ట్రాటజీ ఉన్నటువంటి ఒక అరాచకైనటువంటి వ్యక్తి ఆ విధంగా చేశాడు సరే ఎలక్షన్లు వచ్చే మాయ మాట్లాడాడు ఓట్లు వేయించుకున్నాడు వచ్చాడు ఈరోజు మేము లెక్కేస్తే 2,05,000 కోట్ల రూపాయలు ఈనాడు లెక్క వస్తుంది ఈయన దోచుకున్నటువంటి డబ్బంతా ఎందుకు మనం లెక్కలు వేస్తున్నాం ఒకసారి ఆలోచిస్తే 2,50,000 కోట్ల రూపాయలు ఈ రోజున అంతకుముందు 1,00,000 కోట్ల రూపాయలు అధికారం లేనప్పుడు టోటల్గా 3,50,000 కోట్ల రూపాయలు ఈనాడు దోచేసినట్టుగా మనం చెప్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ ఇవన్నీ వాస్తవాలు నేను ఎందుకైనా చాలాసార్లు అన్నా ఈ డబ్బు ఎక్కడ ఉంది ఈ డబ్బు ఎక్కడ దాచావు మీ దగ్గర 7 రూపాయలు దాచాడు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒకసారి ఛాలెంజ్ చేస్తాం మమ్మల్ని 7 రూపాయలు తీసుకెళ్ళండి మేము చూపిస్తాను అక్కడ ఉందమ్మా 7 రూపాయలు బంకర్లో ఉందని చెప్పాము అంచేత దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయంటే రాష్ట్ర ఖజానా నుంచి దోచేశాడు రాష్ట్ర ఖజానాలో ఒక పైసా కనపడ్డా సంక్షేమ కార్యక్రమాల పేరుతోటి డబ్బులన్నీ కూడా డైవర్ట్ చేస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేస్తున్నాడు అదేవిధంగా స్టేట్లో వచ్చినటువంటి రెవెన్యూ తీసేస్తున్నాడు అదేవిధంగా ఇది కాకుండా 11,00,000 కోట్లు అప్పులు కాబోతున్నాయి ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రం ఈ ప్రభుత్వం పోయేటప్పటికి ప్రభుత్వం పోతుంది దాంట్లో అనుమానం లేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు దాంట్లో ఏ విధమైనటువంటి అనుమానం కూడా లేదు ఎంచేతంటే అటువంటి కేసులు మనీ లాండరింగ్ కేసు ఐపీసీ కేసు అదేవిధంగా అనేక రకాలైనటువంటి కేసులు ఎదుర్కొంటే 60 రోజులు జైలుకి వెళ్ళాడు ఇంకా రేపు కేసులు ట్రయల్స్ బిగిన్ అవుతున్నాయి ట్రయల్స్ కానీ బిగిన్ అవుతే శిక్ష పడడం అనేటువంటి 100% ఖాయమైనటువంటి ఆయన లాయర్గా నాకు తెలుసున్నటువంటి అంచేత అటువంటి వ్యక్తికి మానవత్వం అనేటువంటి ఎట్లా ఉంటుంది మానవతావాదం ఎలా ఉంటుంది ఇతనికి పేదవాళ్ళకి సేవ చేయాలనే ఎట్లా ఉంటుంది పైపెచ్చి నేను చాలా పేదవాడిని పేదవాడికే సహాయం చేయాలి అంటే 3,50,000 కోట్ల రూపాయలు మింగేసినటువంటి వ్యక్తి ఈయన పేదవాడైతే మరి మనమంతా ఏమవుతాం మనమంతా ధనికులు బాగు అదేవిధంగా బెంగళూరులో ప్యాలెస్ ఇడుపులపాయలో ప్యాలెస్ ఎక్కడ ఉందో తెలియదు కడపలో ప్యాలెస్ హైదరాబాద్లో ప్యాలెస్ అక్కడ అమరావతిలో ఒక ప్యాలెస్ ఒక మనిషి జీవించడానికి ఇన్ని గదులు ఉన్నటువంటి ప్యాలెస్లు ఎందుకని అడుగుతూ ఉన్నావు నువ్వు పేదవాడికి చేసేది కదా మరొక పేదవాళ్ళకి ఇచ్చే రీతిలో అన్నా క్యాంటీన్ రద్దు చేస్తున్నావు అదే రద్దు చేసినావు మిగతా అన్ని స్కీమ్లు రద్దు చేశాడు సంక్రాంతి కానుక రద్దు చేశాడు క్రిస్టియన్స్కి ఇచ్చేది రద్దు చేశాడు ముస్లిమ్స్కి ఇచ్చేది రద్దు చేశాడు అంటే పేద కుటుంబాలకు ఇచ్చేటువంటి అన్ని పథకాలు రద్దు చేసి నువ్వు మాత్రం తక్కువ ధనికుడిగా కోటేశ్వరుడిగా ఒక మల్టీ బిలియనర్స్ మన భారతదేశంలో బిలియనర్స్ ఎంత ఉన్నారో దాంట్లో ఈయన ఒకడు ఈయన పేదవాడు ఎట్లా అవుతాడు అంచేత రాష్ట్ర సంపాదన దోచేసినటువంటి వ్యక్తి ఈయనే కాదు ఈయన అనుయోగులందరూ కూడా మంత్రివర్గం కానీ ఈయన యొక్క టీం అంతా కూడా రాష్ట్ర సంపదను కొల్లగొడుతున్నారు నేను చూస్తున్నారు కదా మన ఇందాక రైతులకు సంబంధించిన ఆస్తి ఈనాడు మైన్స్ వాళ్ళే తీసుకుంటున్నారు అది యాక్చువల్గా అది ట్రెజరీకి రావాలి అదేవిధంగా మైన్స్ ఆదాయం గవర్నమెంట్కి రావడం లేదు అదేవిధంగా ఇసుక ఆదాయం గవర్నమెంట్కి రావడం లేదు ఏ ఆదాయం గవర్నమెంట్కి రావడం లేదు లిక్కర్ కూడా చెప్తున్నారు కనీసం రిసీట్ ఓచర్ ఇవ్వడం లేదంట ఓచర్ ఇవ్వకపోతే 1,000,000 రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్ అంతా కూడా సాయంత్రానికి ఆయన ప్యాలెస్కి వెళ్ళిపోతుంది అమరావతి దగ్గర ఉన్నటువంటి ప్యాలెస్కి ఇంత డబ్బులు సంపాదించి ఎవరికి దేనికి సుఖపట్టాలి అందుకనే తెలుగుదేశం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది రేపు అదేవిధంగా ఎందుకు మానవతావాది కాదంటే
హింసించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక తెలుగుదేశం పార్టీ నాయకులనే కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడమే కాదు, అన్ని పార్టీ ప్రతిపక్షాల మీద కేసులు పెట్టి మొత్తం ఉందని కూడా, నేను 60 రోజులు జైల్లో ఉన్నాను కాబట్టి మిగతా వాళ్ళు కూడా జైల్లో ఉండాలి, మిగతా వాళ్ళ మీద కేసులు ఉండాలని మనస్తత్వం తప్ప, అందుకనే చాలాసార్లు మేము మనవి చేసాం, ఏదైతే తప్పుడు కేసులు ఈ రాష్ట్రంలో మన పార్టీ ఏమనంటే ఏ పార్టీ అయినప్పటికీ తప్పుడు కేసులు ఏవైతే ఉన్నాయో రేపు మనం అధికారంలో రాగానే అన్ని కేసులు కూడా ఒక తలం పోటుతో తీసేస్తామనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. చేత కేసులకు భయపడే పార్టీగా తెలుగుదేశం పార్టీ తప్పుడు కేసులు పెడితే కాదు, అదేవిధంగా మీరేదైతే కేసులు తప్పించుకుని తిరుగుతున్నారో మీ మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో కానీ రీఓపెన్ చేయించి మీ అందరిని కూడా శిక్ష జైలుకు పంపించే కార్యక్రమం కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తుందనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. నీ ఏదో పేదవాళ్ళు అనేటువంటి మనిషిని చెప్పుకోవడంలో చాలా హాస్యాస్పదం. అంతేత నువ్వు 2,00,000 కోట్లు దేని గురించి నువ్వు సంపాదించావు? నువ్వు కనీసం మీ తల్లినే చూడలేవు, మీ చెల్లిని చూడలేవు, అదేవిధంగా మీ కుటుంబాన్నే చూడలేవు, ఇటువంటి వాళ్ళు పేదవాళ్ళని చూస్తామని ఏ విధంగా నమ్ముతారు అడుగుతారు? అందుచేత అతను ఒకదాని మీద ఆశ పెట్టుకున్నాడు, మీరందరూ కూడా చూడండి, అతను సంపాదించినటువంటి ఆస్తి రేపు ఎలక్షన్లో కొంతవరకు ఖర్చు పెట్టాలి. అదేవిధంగా ప్రభుత్వ పథకాల పేరుతోటి కొంత ట్రెజరీలో ఉన్నటువంటి డబ్బు ఖర్చు పెట్టాలి. ఈ రెండింటి మీద ఆశ పెట్టుకున్నాడు తప్ప, అదేవిధంగా మూడోది దొంగ ఓట్ల మీద ఆశ పెట్టుకున్నాడు. ఈ మూడింటి మీద దొంగ పనులు చేసి మళ్ళీ అధికారం సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తికి సరి అయినటువంటి గుణపాఠం మీ కడప జిల్లా నుంచే మొదలవ్వాలనేది కూడా మరొకసారి మీకు సందర్భంగా మనం చేస్తూ, ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో మీ అందరినీ కలిసినందుకు చాలా సంతోషం. మళ్ళీ మళ్ళీ వస్తాం. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి బై ఎలక్షన్లోనే వచ్చాను, అప్పుడే ఈ ప్రతిటూరు మైదుకురు మొత్తం ఆయన పార్లమెంట్ నియోజకవర్గం అంతదిగా దాదాపు 15 రోజులు ఇక్కడ కాపురం ఉన్నాం మన సురేష్ నాయుడు ఇంట్లో. అంచేత ఆ రోజు కూడా నేను తిరిగాను. అంచేత ఈ కొత్త ఏం కాదు ప్రొద్దుటూరు కూడా. అంచేత మీరు అందరూ కూడా ఎంతో ఆప్యాయత అనురాగాన్ని చూపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను.